నాకు ఒక మెసేజ్ పంపించారు, టెలిగ్రామ్లో మన ఛానల్ పేరుతో ఫేక్ గివ్అవేస్ ఇస్తున్నారంటే ఎవరు ఫేక్ గివ్అవేస్లో పార్టిసిపేట్ చేయకండి అండ్ ఏ లింక్స్ మీద క్లిక్ చేయకండి. టెలిగ్రామ్లో నేనైతే ఎలాంటి గివ్అవేస్ పెట్టలేదు. ఏమైనా గివ్అవేస్ ఉంటే నేను మన ఛానల్లోనే ముందు అనౌన్స్ చేస్తాను. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ థ్యాంక్స్ బ్రో, తెలుగు మేం పేజ్ మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పబోయే డౌట్ అందరికీ కామన్గా వచ్చే డౌటే. అదేంటంటే, ఇప్పుడు యూట్యూబర్స్కి బాగా విషయం తెలిసిన విషయం ఏంటంటే, చిన్న మ్యూజిక్ ట్రాక్ పెడితే దానికి కాపీరైట్ క్లైమో కాపీరైట్ స్ట్రైకో పడిపోద్ది. అదే మీరు ఈ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, సీరియల్లో భయంకరమైన మ్యూజిక్ ట్రాక్స్ వాడుతూ ఉంటారు, అసలు సంబంధం లేని దానికి కూడా. అంటే మొన్న ఎప్పుడో ఎవరో హీరో హీరోయిన్ మీద పువ్వు విసిరితే దానికి గాట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్ పెట్టారు. బా, ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. వాళ్ళ కళాఖండాల గురించి చెప్పుకుంటే వీడియో లెంత్ సరిపోదు, కానీ వాళ్ళు అలా దొంగతనంగా మ్యూజిక్ ట్రాక్స్ ఎత్తేయడం వల్ల, అంటే వాళ్ళకి ఏం రూల్స్ లేవు అలా వాడుకోవడం, మాకెందుకు ఈ రూల్స్ అని ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారు? యాక్చువల్గా మామూలుగా మన సీరియల్స్ ఏం చేస్తాయంటే, టీవీ ఛానల్స్ వాళ్ళు మూవీని టెలికాస్ట్ చేయడానికి ఇన్ని ఇయర్స్ అని రైట్ తీసుకుంటారు కదా. మా అతడు మూవీని మా టీవీ వాళ్ళు చాలా సంవత్సరాలు రైట్ని హోల్డ్ చేశారు. అలాగే ఆడియో రైట్స్ కూడా సపరేట్గా కొనుక్కుంటారు. అలా కొనుక్కున్న తర్వాత వాటిని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎన్ని సీరియల్లో కావాలంటే అన్ని సీరియల్లో వాడుకోవచ్చు టైం అయ్యే వరకు. అండ్ ఆ మ్యూజిక్ రైట్స్ ని మల్టిపుల్ ఛానల్స్ వాళ్ళు కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఫారెన్ మ్యూజిక్ అయితే చెప్పాగా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎగ్జాంపుల్, వాటికైతే మన తెలుగు డబ్ చేసి వేసుకోవడానికి రైట్స్ కొనుక్కుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. అండ్ కొన్ని ఛానల్స్ అయితే ఇలా కొనడానికి సపరేట్ గా ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకుంటారు ఈ పనికి. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా వేస్తే మాత్రం కాపీ రైట్స్ యాక్ట్ 1957 ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఇవన్నీ అర్థం కానీ మన పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఆ సీరియల్ వాళ్ళ ట్రాక్స్ సినిమా వాళ్ళు దొబ్బేశారు అనుకుంటారు. దేవుడి పైనే భారం వేయాలి వాళ్ళ గురించి. మనం ఏదైనా ఫైల్ని ఫోన్లోంచి కానీ కంప్యూటర్లోంచి కానీ డిలీట్ చేస్తే ఏమవుతాయి తెలీదు, ట్రాష్లోకి కానీ రీసైకిల్ బిన్లోకి కానీ వెళ్తాయి. ఒకవేళ అందులోంచి కూడా తీసేస్తే డిలీట్ అవుతాయి. మరి రీసైకిల్లోంచి కూడా డిలీట్ అయిన ఫైల్స్ ఎక్కడికి వెళ్తాయి? అంతే కదా బాండు, మరి ఆ ఫైల్స్ అనేవి స్పేస్లోకి ఎక్కడికో పోవు కదా. అక్కడే మీరు ఫాల్కోర్ ఫోఫ్లో కాల్ చేశారు. ఫాల్కోర్ ఫోఫ్ అంటే మీకు కొన్ని సాఫ్ట్వేర్ తెలుసా, అంటే రీసైకిల్ బిన్ నుంచి కూడా డిలీట్ అయిపోయినవి కొన్ని రికవరీ అప్లికేషన్స్ కానీ రికవరీ సాఫ్ట్వేర్స్ కానీ వాడి అవి కూడా వెనక్కి తీసుకొస్తున్నారు. అవి ఎలా వర్క్ అవుతాయి మరి? ఎలా అంటే, యాక్చువల్గా మనం ఏదైనా ఫైల్ డిలీట్ చేసామనుకోండి, ఆ ఫైల్ డిలీట్ అవ్వదు, జస్ట్ ఆ ఫైల్ ఇక్కడ ఉంది అని చూపించే పాయింటర్స్ డిలీట్ అవుతాయి. అండ్ తర్వాత ఆ ప్లేస్ ఖాళీ అని మార్క్ చేస్తుంది. మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకో ఫైల్ సేవ్ అయ్యే వరకు పాత ఫైల్ అలాగే ఉంటుంది. సో ఇలాగే వాటిని రికవరీ అప్లికేషన్స్ వాడి ఆ డిలీట్ అయిపోయిన వాటిని రికవర్ చేస్తారు. అందుకే మీరు గమనిస్తే, ఏదైనా ఫైల్ మీరు డౌన్లోడ్ పెట్టినా చాలా టైం పట్టుద్ది, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి కాపీ చేసినా చాలా టైం పట్టుద్ది, అదే డిలీట్ అయిందనుకో సింగిల్ క్లిక్లో డిలీట్ అయిపోద్ది. అలా వెంటనే డిలీట్ అయిపోవడానికి ఇదే మెయిన్ రీజన్. అందుకే దాన్ని ఎరేజ్ అని కాకుండా డిలీట్ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకొని ఈసారి మీరు ఓఎల్ఎక్స్లో కానీ మీ ల్యాప్టాప్స్ ఫోన్స్ అమ్మేటప్పుడు జాగ్రత్తగా ఎరేజ్ చేసేవ్వండి, డిలీట్ కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ SSD హార్డ్ డ్రైవ్స్తో వస్తున్నాయి కదా, ఈ మధ్య వాటికి తప్ప మిగతా వాటన్నింటిలో సేమ్ ప్రాసెస్, SSDలో మాత్రమే ఫ్లాష్ సెల్స్ని వాడతారు, దానివల్ల కూడా కంప్లీట్గా ముందే ఎరేజ్ అవుతాయి. మీరు బెట్టింగ్ కోసం గుడ్ ప్లాట్ఫామ్ చూస్తున్నారా? అయితే IndieBet మీకోసమే. ఇది ఇండియాస్ ఓన్లీ లీగల్ బెట్టింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇండియన్స్ రియల్ క్యాష్ వినవచ్చు. ఇది బెట్టింగ్కి ఇండియాలో బెస్ట్ ప్లాట్ఫామ్. ఇందులో మీకు స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు మనీని సంపాదించవచ్చు. స్పోర్ట్స్ నాలెడ్జ్ అనే కాకుండా ఇంకా లైవ్ క్యాస్నో గేమ్స్ లైక్ అందర్బహర్, తీన్ పట్టి, పోకర్ ఇలాంటి వాటి ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అప్ టు 100x వరకు మీరు బెట్టింగ్ అమౌంట్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడే IndieBet సైన్ అప్ అవ్వండి. అండ్ ఇప్పుడు IndieBet ఫస్ట్ బెట్ మీరు వేసేది రిస్క్ ఫ్రీ, అంటే ఒకవేళ ఇన్ కేసు మీరు లాస్ అయ్యారనుకోండి మీకు ఫుల్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. అండ్ IndieBet ఫస్ట్ డిపాజిట్ లో మీ అమౌంట్ అనేది ట్రిపుల్ అయ్యిద్ది అప్ టు 10,000 రూపీస్ వరకు. ఈ ట్రిపుల్ డిపాజిట్ ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు మీరు మినిమం 500 డిపాజిట్ చేశారనుకో మీకు 1500 రూపీస్ వరకు వస్తుంది. సో వీళ్ళకి సంబంధించిన లింక్స్ కింద కామెంట్ లో పిన్ చేశాను, వెళ్ళి ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. వుడ్ ప్యాకర్స్ ఉంటాయి కదా, అదే తెలుగులో వడ్రంగి పెట్లు, అవి చెట్లకి ఎప్పుడు కన్నాలు పెడతా ఉంటాయి అదే పని వాటికి. అయితే అవి ఎంత ఫోర్స్తో కన్నాలు పెడతాయి తెలుసా, ఒక కార్ 25 కిలోమీటర్ స్పీడ్తో ఒక వెళ్ళి ఒక గోడను గుద్దితే ఎంత ఫోర్స్ క్రియేట్ అవుతుందో అంత ఫోర్స్తో అవి బొక్కలు పెడతాయి. ఈ వుడ్ ప్యాకర్ సెకండ్కి 20 టైమ్స్ అండ్ అప్రాక్సిమేట్గా పర్ డే 12,000 టైమ్స్ చెట్టుని హిట్ చేస్తుందని ఉంది దాని ముక్కుతో, అంటే హెడ్తో అనుకోవచ్చు. బట్ నేను చెక్ చేసినప్పుడు సెకండ్కి 20 టైమ్స్ అంటే కష్టం కదా, ఇలా అంటే సెకండ్ అయిపోద్ది దాంట్లో 20 టైమ్స్ కష్టం. నేను కూడా వీడియోస్ చూసే వీడియోస్లో కూడా సెకండ్లో 20 టైమ్స్ హిట్ చేసినట్టు అనిపించలేదు. గూగుల్లో ఉంది కాబట్టి కొద్దిసేపు అలా అనుకుందాం, మీరు రియాలిటీలోకి వస్తే అలా ఉండకపోవచ్చు.
ఇక్కడ ఫ్యాక్ట్ అది ఎన్నిసార్లు కొట్టుకుంటుందని కాదు, అసలు అన్నిసార్లు తలని చేయలే ముక్కుని వేసి చెట్టు కొట్టేసుకుంటున్నప్పుడు దానికి ముక్కుకు కానీ తలకు కానీ ఏమీ కాదా. అంటే ఇప్పుడు మనం ఏదన్నా వెళ్ళి దానికన్నా గుద్దుకున్నాం అనుకోండి, జివ్వుమంటారు. యాక్చువల్గా ఆ బోర్డులో దానికి హెల్ప్ చేసే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ దాని స్కల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బయటికి, బట్ లోపల మాత్రం ఒక కుషన్లా ఉంటుంది. అండ్ స్కల్ బ్రెయిన్ కూడా స్కల్కి దగ్గరగా ఉంటుందంట, సో అది హిట్ చేసినప్పుడు బ్రెయిన్ మీద పడే ఫోర్స్ అనేది తగ్గిద్ది. అండ్ దాని నోరు కూడా ఎలా డిజైన్ చేయబడిందంటే, ఇప్పుడు మన నెయిల్స్ ఎలా పెరుగుతాయో దాని నోరు కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆ నోరు మోడల్ ఏంటంటే హిట్ చేసినప్పుడు ఆ ఫోర్స్ బ్రెయిన్ వైపు వెళ్లకుండా కింద వైపు వెళ్లేలాగా డిజైన్ చేసి ఉంటుంది. అండ్ వీటి నాలుక కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కానీ ఏదైనా యానిమల్కి కానీ నాలుక గొంతులోకి ఉంటుంది కదా, వీటికి ముక్కులో స్టార్ట్ అయ్యి బ్రెయిన్లో ఒక రౌండ్ వేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? దానివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఎందుకు ఇవి అంతలా హిట్ చేస్తాయంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఫుడ్ కోసం అనుకుంటారు. ఫుడ్ కోసం ఒక రీజనే, ఇంకో రీజన్ కూడా ఉంది, అది కూడా మెయిన్ రీజనే, ఫిమేల్స్ని అట్రాక్ట్ చేయడానికంట. అంటే ఎంత గట్టిగా సౌండ్ చేస్తే అంత స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట మనకి జిమ్ బాడీలాగా. మీకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అవి ఏంటంటే మొక్కలు వాటంతట అవే ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి సూర్యుడిలో నుంచో అని, పాపం ఎండకి నిలబడితే మనం ఏంటంటే మనం యానిమల్స్ ఆ ఫుడ్ని దోపిదీనేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకవేళ మనుషులు కూడా వాళ్ళంతట వాళ్లే వాళ్ళ బాడీలోనే ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలిగితే బా, అప్పుడు డైలీ ఫుడ్ కోసం చికెన్ ముక్కల కోసం వీటి కోసం ఆశగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ పేదరికం కూడా ఉండదు కదా, పేదరికం అంటే ఫుడ్ లేకపోవడమే కదా మ్యాక్సిమం కేసెస్లో. అవును, టాపిక్ డైవర్ట్ అవుతుంది, టాపిక్ వచ్చేసి మన బాడీలో మనం ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలవా. మన బాడీలో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి క్లోరోఫిల్ ఉండాలి. ఈ క్లోరోఫిల్ మన బాడీలోని సెల్స్లో ఉండాలి. అంటే మన ప్రతి సెల్లో క్లోరోప్లాస్టాస్ అనే పార్ట్ ఉండాలి. తెలుసుగా క్లోరోఫిల్ ఉండడం వల్లే గ్రీన్గా ఉన్నాయి అని ఆ మొక్కలు. అప్పుడు మనం కూడా హల్క్ మామలాగా గ్రీన్గా అయిపోతాం. మొక్కలు ఎలాగ ఉన్నాయో హల్క్ ఎలా ఉన్నాడో మనం కూడా గ్రీన్గా ఉంటాం. మనం కలరే కాదు సైజ్ కూడా పెరగాలి. ఎందుకంటే ఒక నార్మల్ చెట్టు దానికి వచ్చే సన్లైట్లో కేవలం 5-10% మాత్రమే యూస్ చేసుకుంటుంది. ఒక రోజులో అప్రాక్సిమేట్గా 200 calories మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మనకి 2000 calories కావాలి. సో ఇప్పుడు మనకున్న సైజ్కి అంత ఎనర్జీ క్రియేట్ చేయాలి అంటే మన వల్ల ఈ పని కాదురా, అందుకే సైజ్ పెరగాలి. సైజ్తో పాటు మన స్కిన్కి ఎక్కువ బొక్కలు కూడా ఉండాలి, ఎందుకంటే ఫోటోసింథసిస్కి యూజ్ అయ్యే CO2 ఎక్కువ కావాలి. ఒకసారి మనుషులు ఫోటోసింథసిస్ స్టార్ట్ చేస్తే ఇక అంతే, భూమి మీద ఇప్పుడున్న 0.4% CO2 అనేది అయిపోద్ది కొన్ని రోజుల్లోనే, అందరూ చచ్చిపోతాం. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనిషి ఫోటోసింథసిస్ క్రియేట్ చేయగలిగినా సరే అది మనకే రిస్క్. చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే మీ మొబైల్ ఫోన్ని కొంచెం టిల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. స్లేట్ పెన్సిల్స్, బలపాలు. చిన్నప్పుడు ఎంతమంది బలపాలు తినేవాళ్ళు, అప్పుడనే కాదులేండి ఇప్పుడు కూడా కొంతమంది పెద్ద అయ్యాక తెలియకుండా పిల్లలు బలపాలు తినేసేవాళ్ళు ఉన్నారు. నేనైతే చిన్నప్పుడు తిన్నా, పెద్ద అయ్యాక ఏం తినలేదులేండి. అయితే ఈ బలపాలు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? అసలు ఈ బలపాలు కానీ చాక్ పీసెస్ కానీ ఎందుకు తినాలనిపిస్తుంది? మరి ఉండే కానీ ఏమాత్రం వాటి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బట్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు బలపాలు తిన్నారంటే దానికి పెద్ద మనకి ఏం తెలియదు కాబట్టి ఆ ఏజ్లో తిన్నా కూడా దానికి రీజన్స్ పెద్దగా ఏముండవు. అది ఈ ఏజ్లో తిన్నారనుకోండి దానికి పీకా అనే ఒక డిజార్డర్ ఉందని వాళ్ళకి పెద్దవాళ్ళకి అర్థం. దానికి పీకా అనే ఒక డిజార్డర్ ఉందని కంగారు పడకండి, ఇదేమి కొత్త డిజార్డర్ ఏం కదా. కొత్త డిజార్డర్స్ తర్వాత మనకు తెలియగానే చెప్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు తినేవి కాకుండా తినకూడనివి తినాలి అని అనుకుంటారంట. ఈ బల్పాలు తినడం కూడా అందులో ఒకటి. ఇలా తినడానికి వాళ్ళకి బాడీలో ఐరన్ ఆర్ జింక్ తక్కువ ఉండడం వల్ల పర్టికులర్గా బల్పాలు తినాలి అనిపిస్తుందంట. నేను ఆల్రెడీ మన వీడియోలో ఒక అతను మెటల్ తినే వ్యక్తి గురించి చెప్పాను. ఈ పీక అతనుకు ఏంటంటే బల్పాలు తినాలి అనుకునే వాళ్ళకి జింక్ ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది. కొంతమంది అయితే ఈ పీకా డిజార్డర్ లేదు అయినా బలపాలు తింటున్నారు, ఎందుకో తెలుసా? ఎక్కడో వింటారంట, అంటే చాక్ పీసెస్ తింటే వెయిట్ తగ్గుతారు, కలర్ పెరుగుతారు, లేదంటే వెయిట్ పెరుగుతారు, ఇలాంటివి ఎక్కడో విని తినడం స్టార్ట్ చేశారంట. ఎవరో పర్సులో యాలక్కాయ పెట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్తారు ఇలాగా, ఇలాంటి వాళ్ళు ఇలాగే ఎక్కడో విని స్టార్ చేస్తారు.
ఇంకొంతమంది ఏంటంటే అవి తినడం వల్ల నోట్లు హాయిగా ఉందని తింటారు, ఇంకొంతమంది ఏంటంటే చెత్త చెత్త తిని అవి వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయని చెప్పి అలా తినడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పిచ్చళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్గా ఎనిమియా వల్ల మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి, పొట్టలో నొప్పులు వస్తాయి, ఇంటెన్షియల్ డిసీజెస్ వస్తాయి, దాంతోపాటు బోనస్గా మౌత్ అల్సర్స్, అదే నోట్లో పూసిద్ది కదా అలాగా, స్టమక్ అల్సర్స్, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయి, అండ్ కొన్ని కేసెస్లో లెడ్ పాయిజనింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని జబ్బులు వస్తే మనిషి పాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటాడు, అంటే సన్నగా. సో ఈ బలపాలు తినడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమీ ఉండవు, పైగా సైడ్ ఎఫెక్ట్స్, రోగాలే ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఎవరికైనా బలపాలు తినేవాళ్ళు ఉంటే మానేయండి. మనం గోల్డ్ ఫిష్ అంటే ఏం ఇమాజిన్ చేసుకుంటాం? అలాంటి గోల్డ్ ఫిష్ కి ఒక యాన్సిస్టర్ కూడా ఉంది. నేను నీ అమ్మమ్మల అమ్మమ్మకి అమ్మమ్మల అమ్మమ్మనే. దాని పేరు టైపోలసిస్ వెల్సీ. ఇంగ్లీషా మనకిందులే? మన సైంటిస్ట్ మాత్రం దీన్ని ముద్దుగా ఏలియన్ గోల్డ్ ఫిష్ అంటారు. ఆ పేరు పెట్టడానికి ఇది చేసే పనులు కూడా అలాగే ఉన్నాయిలేండి. మీరు ఏలియన్స్ వర్సెస్ ప్రిడేటర్ మూవీ చూసే ఉంటే అందులో ఏలియన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా నోట్లో నుంచి కొంచెం చిన్న ఒక పన్నులాగా ఒకటి వస్తుంది కదా, ఈ గోల్డ్ ఫిష్ కూడా అలాంటి పాళ్లతోనే నాలికొస్తుంది. ఈ ఫిష్ యొక్క ఫస్ట్ ఫాసిల్ ని 1973లో కనిపెట్టారు. అయితే ఇది వేటాడే ప్రక్రియ చాలా డిఫరెంట్ గా ఉంటుందని రీసెంట్ గా ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. దీనికి నాలుక మీద పళ్ళు ఉంటాయంట, ఇది తినాలి అనుకున్న ఎరని దాని నాలుకని ఆ యానిమల్ మీద ఇసురు దొబ్బుద్ది అంట, దాంతో దాన్ని అలా క్యాచ్ చేసి నోట్లోకి లాక్కుంటదంట. అంటే మన బల్లాల దేవ గదీశ్రీ వెనక్కి లాక్కున్నట్టు. అండ్ దట్స్ రియల్లీ అమేజింగ్. మన మొబైల్స్లో చాలా వరకు యాప్స్ యొక్క లాగిన్స్ అనేవి మనం మర్చిపోతూ ఉంటాం. మెయిల్స్ ఇవి తప్ప మ్యాక్సిమం వేరే యాప్స్ పాస్వర్డ్స్ కానీ వేరే వెబ్సైట్స్ పాస్వర్డ్స్ కానీ మనకి గుర్తుండవు. నాకైతే పర్టికులర్గా గుర్తుండవు. అన్నా మన కొలపడే అన్నా. అలాంటిది ఇప్పుడు మన తెలిసిన పాస్వర్డ్స్ అంటే మనకు గురించి మనకు బాగా తెలిసి మనం కొన్ని పాస్వర్డ్స్ గుర్తుపెట్టుకుని అలాంటి పాస్వర్డ్సే మర్చిపోతాం. అయితే మనకి మన గురించి ఏమీ తెలియని హ్యాకర్స్ మన మెయిల్స్ కానీ యాప్స్ కానీ ఎలా హ్యాక్ చేయగలుగుతున్నారు అంటే, ఇప్పుడు నేను అనేది 2-step verification ఉన్నా సరే హ్యాక్ చేయగలుగుతున్నారు. ఎలా హ్యాక్ చేయగలుగుతున్నారు పాస్వర్డ్ని అని అంటే, కొంతమంది సింపుల్ పాస్వర్డ్స్ పెడితే వైరస్ల ద్వారా హ్యాక్ చేస్తారు, అది కాదు నేను చెప్పేది. 2-step verification ఉన్నా, మన దగ్గర యాంటీవైరస్లు ఉన్నా సరే, మంచి ప్రొటెక్షన్ సిస్టమ్ ఉన్నా సరే హ్యాక్ చేస్తున్నారు కదా, అది చెప్తున్నారు. అందులో ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు మెయిల్కి పెట్టుకున్న పాస్వర్డ్ మెయిల్లో మనం సేవ్ పాస్వర్డ్ పెట్టాము, కాకపోతే అదే పాస్వర్డ్ని వేరే యాప్స్ లాగిన్స్లో సేవ్ పాస్వర్డ్ కొట్టేస్తాం. అంటే క్రోమ్లో మనకి ఏదైనా అడగ కనపడంగానే సేవ్ పాస్వర్డ్ అని టింగ్ అని కొట్టేస్తాం కదా, కానీ అది చాలా ఈజీగా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ వెబ్ బ్రౌజర్స్లో స్టోర్ చేసిన పాస్వర్డ్స్ని రెడ్ లైన్ స్టీలర్ అనే ఒక మాల్వేర్తో ఈజీగా హ్యాక్ చేయొచ్చంట. ఒకవేళ మనం దేంట్లోనూ సేవ్ చేయకపోయినా ఫిషింగ్ అనే ఒక ప్రాసెస్ని వాడతారంట. అంటే ఇది ఒక స్పామ్ మెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ఆర్ కాల్ చేసి పాస్వర్డ్స్ డీటెయిల్స్ అవి అడుగుతారు. మనం మామూలుగా అయితే చెప్పంగానే, ఒకవేళ ఆ మెయిల్ అనేది బ్యాంక్ నుండి వచ్చినట్టు క్రియేట్ చేసి ఏదో అన్యూజువల్ యాక్టివిటీ జరిగింది చూసుకోండి, లేదంటే కింద లింక్లో కంప్లైంట్ ఇవ్వండి అంటారు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, టెన్షన్లో మనం అకౌంట్ లాగిన్ అయ్యాం, డబ్బులు మాయం. లేదా అన్నోన్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టినా సరే, ఇందాక చెప్పే కదా రెడ్ లైన్ మాల్వేర్ లాంటివి ఫోన్లో ఎక్కే ఛాన్స్ ఉంది. అండ్ కామన్ పాస్వర్డ్స్ అవి మనకి బాగా రిలేట్ అయిన పాస్వర్డ్ని కానీ పెట్టకుండా ఉంటే మాత్రం మంచిది. అలాంటివి ఎందుకు పెట్టకూడదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్ ఇది, కొంచెం నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీని గురించి. నార్మల్గా స్పేస్లోకి శాటిలైట్స్ కానీ స్పేస్ షిప్స్ కానీ రాకెట్స్ కానీ పంపుతారు, కానీ తెలిసిందేగా రాకెట్ లాంచెస్ అంటే మాటల. 2011లోనే నాసా మూన్ రాకెట్కి $4.1 billion ఖర్చు పెట్టింది. డబ్బులు ఈజీగా రావు, దాన్ని సరి చేయడానికే మస్క్ మామ రీయూజబుల్ రాకెట్స్ అని ఒక తెచ్చాడు. ఇప్పుడు నెమ్మదిగా దాన్ని కూడా రేట్లు పెంచుతున్నాడు. ఇది వరకు $62 million ఉండేది, ఇప్పుడు $97 million అంట, అలా పెంచుతున్నాడు. కాస్ట్ తగ్గించినా కూడా స్టిల్ $750 crore మన ఇండియన్ కరెన్సీలో అంటే మాటల. అందుకే స్పిన్ లాంచ్ కంపెనీ వాళ్ళు నాసాతో కలిసి ఒక కొత్త పద్ధతి మీద ట్రయల్స్ చేస్తున్నారంట. కంపెనీ పేరు స్పిన్ లాంచ్ అని చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టే పద్ధతి కూడా వాళ్ళ టైటిల్లోనే ఉంది, స్పిన్. రాకెట్ని ఒక చిన్న స్పిన్ చేసినట్టు చేసి స్పేస్లోకి వదులుతారు. ఎలా అంటే, శాటిలైట్ని ఒక చిన్న సైజ్ రాకెట్ మోడల్లో పెట్టి దాన్ని ఒక స్పిన్నింగ్ ఫ్యాన్లో ఒక వింగ్కి పెట్టి గిరా గిరా తిప్పి అది స్పేస్లోకి వెళ్ళడానికి కావాల్సిన మొమెంటం రాగానే ఒక హోల్లో నుండి దాన్ని విసిరేస్తుంది. అంతే, ఆ చిన్న రాకెట్ జుయ్యన్ స్పేస్లోకి వెళ్ళిపోదు. ఆరు ఒకవేళ రాకెట్ కొంచెం ఎక్కువ వెయిట్ అయినా కూడా అది ఎర్త్ గ్రావిటీని ఎస్కేప్ అయ్యేంత డిస్టెన్స్ పంపగలిగితే చాలు కదా. అండ్ ఇది మోడలే కాదు, రియల్గా కూడా దీన్ని కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ టెస్ట్లు కూడా చేస్తున్నారు. మొన్న October 5th చేసిన టెస్ట్లో 25,000 feet పైకి పంపించగలిగారంట, అండ్ అది కూడా ఓన్లీ ఎలక్ట్రిక్ కరెంట్ వాడి. అండ్ దట్స్ అమేజింగ్.
T20 వరల్డ్ కప్ జరగబోతుంది, ఆస్ట్రేలియాలో స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇండియాలో మ్యాచ్లు జరుగుతున్నాయి అనుకోండి, మన ఇండియా మ్యాచ్ అంటే మనం ఆల్రెడీ పిచ్చి భయంకరమైన ఫ్యాన్స్ కాబట్టి గ్రౌండ్కి వెళ్ళడానికి టికెట్లు డబ్బులు కట్టి లైన్లో నుంచుకుని హైదరాబాద్ మన జరిగినప్పుడు మన వాళ్ళు బాగా లాఠీలు పెట్టుకొట్టించుకున్నారు కదండి. లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది కేవలం మిమ్మల్ని అభిమానించి లాఠీలకు పని చెప్పారు, లాఠీ ఛార్జ్లో పలువురికి గాయాలయ్యాయి. అంత అభిమానంతో మనం గ్రౌండ్కి వెళ్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ప్లకార్డులు పట్టుకుంటాం. తీరా అక్కడ గ్రౌండ్కి వెళ్ళాక వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది అని అనౌన్స్మెంట్ వచ్చింది. అలా అంటారు ఏంటండి, మన డబ్బులు ఇచ్చేసాం. సో అలా పడి మ్యాచ్ క్యాన్సిల్ అయితే మన డబ్బుల సంగతి ఏంటి, ఆ స్టేడియంలో పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి, అసలు డబ్బులు రిటర్న్ వస్తాయా లేదా? ఒక మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ క్యాన్సిల్ అయిన రీజన్ బట్టి మనకు డబ్బులు వస్తాయా లేదా అన్నది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు వరల్డ్ కప్ అయినా లేకపోతే మామూలు మ్యాచెస్ అయినా సరే వెళ్ళినప్పుడు ఒకవేళ మ్యాచ్ కనుక స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోయింది అనుకోండి, మీరు ట్రస్టెడ్ వెబ్సైట్స్లో కొంటే మీకు అమౌంట్ రిఫండ్ వస్తుంది. బ్లాక్లో కొంటే మాత్రం ఏం చేయలేం, ఇంకా అస్సమే. చాలా కేసెస్లో మబ్బులు అనేవి మ్యాచ్ స్టార్ట్ అవ్వకుండా ముందే వచ్చి వర్షం పడ ఆగిపోతే డబ్బులు రిఫండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ మబ్బులు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, బుల్లెట్ స్పీడ్ లాగా మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ మొత్తం మీద 9.5 అవర్స్ కన్నా తక్కువ బాల్స్ వేసి ఉంటే మ్యాచ్ వెళ్ళిన వాళ్ళకి మొత్తం డబ్బులు రిఫండ్ ఇస్తారు. ఆర్ పోస్ట్ పోన్ అయిన మ్యాచ్ అయితే ఈ టికెట్తోనే మళ్ళీ వెళ్ళచ్చు. కావాలంటే ఎడిటర్ బాబు మీరు ఆ ఆర్టికల్ వేసుకోండి, ఎడిటర్ బాబు చూపిస్తాడు ఆ ఆర్టికల్. ఇది ఐసీసీ వాళ్ళ అఫీషియల్ టికెట్ రిఫండ్ పాలసీ. ఓడిఐలో అయితే 15 అవర్స్ బిలో అయితే ఫుల్ రీఫండ్ ఇస్తారు, 15-30 అవర్స్ అయితే 50% రీఫండ్ వస్తుంది. ఇక టెస్ట్ మ్యాచెస్ విషయానికి వస్తే డే 5 తప్ప మిగతా డేస్లో సేమ్ ఓడిఐ రూలే, కానీ బీసీసీఐ రూల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒక్క బాల్ పడితే చాలు, బాల్ పడితే చాలు, ఒక్క బాల్ పడి మ్యాచ్ ఆగిపోయినా సరే బీసీసీఐ రూల్ ప్రకారం మీకు డబ్బులు ఇవ్వరంట. బట్ ఆ స్టేడియం వాళ్ళు కానీ ఆ స్టేట్ క్రికెట్ వాళ్ళు కానీ మ్యాచ్ ఆగిపోయిన సిచ్యువేషన్ని కన్సిడర్ చేసి ఎంతో కొంత రిఫండ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ స్టేడియంలో పనిచేసిన వాళ్ళకి మాత్రమే మ్యాచ్ ఆగిపోయినా సరే వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వచ్చేస్తాయి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసిన లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.